బాబుగారు అద్దుకుంటున్న ఇల్లుని జప్తు చేస్తారంట. అరే జగన్, అసలు రింగ్ రోడ్ పనులే ప్రారంభం అవలేదు, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు ఈ జగన్. కనీసం మీకు అవగాహన ఉందా? కనీసం రింగ్ రోడ్ అంటే ఏంటో తెలుసా అని ఈ సభాముఖ ప్రశ్నిస్తున్నా. గత 4 సంవత్సరాలుగా మన చంద్రబాబు గారి గడ్డంలో మెరిసిన ఎంట్రిక కూడా పీకలేకపోయాడు. గత 4 నెలలుగా నా దగ్గర నుంచి పీకింది 4 స్టూళ్ళు. ఇప్పుడు సిట్టు పెట్టాడే, రేపు అధికారంలోకి వచ్చినది అన్ని బయటికి తీస్తా. మీ ఇసుకదందా, మద్యం దందా, మీ భూదందా అన్ని బయటికి తీసుకొస్తానని ఈ సభాముఖంగా జగన్ కి చెప్తున్నా. అసలు సిఐడి జేకేడి కింద మారింది. సిఐడి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, దాన్ని జగన్ కక్ష సాధింపు డిపార్ట్మెంట్ గా ఈరోజు మార్చేశారు. నాలుగేళ్ళలో వాళ్ళు నా పైన గాని బాబు గారి పైన చేసిన ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు. క్విట్ ప్రోకో, సూట్ కేస్ కంపెనీలు, హవాలాకి పుట్టిన ఇల్లు జగన్ ఇల్లు. అందుకే ముద్దుగా జగన్ పేరు క్విట్ ప్రోకో జగన్ అని ఈ రోజు నేను చెప్పిన. 31 కేసుల్లో ఏవన్ గా ఉన్న ముద్దాయి క్విట్ ప్రోకో గురించి మారుతుంటే చట్టాలకే నవ్వు వస్తుంది. అసలు ఐడి, ఐటీ, ఈడి, ఫెమా వాళ్ళందరూ ఎత్తుకుతున్న నేరస్తుడు ఈ క్విట్ ప్రోకో జగన్. అసలు బాబాయ్ మర్డర్ లో కూడా క్విట్ ప్రోకో ఉంది. జగన్ చేతికి మట్టి అంటకుండా బాబాయ్ని చంపించి అవినాష్ రెడ్డిని ఎంపీ చేశాడు ఈ క్విట్ ప్రోకో జగన్. కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు. బాబాయ్ని ఒప్పించి జగన్ని ఎంపీ చేస్తుంటే, అవినాష్ని ఎంపీ చేస్తుంటే పర్వాలేదు, కానీ బాబాయ్ని చంపిన దానికి ఇద్దరు అబ్బాయిలు ఈరోజు నేరస్తులయ్యారు. చంచల్ కూడా జైల్లో ఉన్న ఖైదీలు రావాలి క్విట్ ప్రోకో జగన్, కావాలి క్విట్ ప్రోకో జగన్ అనే పరిస్థితికి ఈ రోజు వచ్చింది. మరి అలా చూడకు, అసహ్యంగా ఉంది. తప్పేముంది, పేపు మాపు హి మైట్ బి మై బాయ్ ఫ్రెండ్. డాడీ బిజీగా ఉన్నాడమ్మా, నువ్వు ఫోన్ లో రికార్డ్ చేస్తావా, నేను తర్వాత చూస్తాను ప్లీజ్. ఐరన్ మ్యాన్ ఔటర్ స్పేస్ లో ఇరుక్కున్నట్టు, అభిమన్యుడు పద్మవీరంలో చిక్కుకున్నట్టు.